లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో తెలంగాణ నుంచి 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ తొలి జాబితాలో జాక్పాట్ కొట్టారు జానారెడ్డి కుటుంబ సభ్యులు. నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి దిగనున్నారు. ఇప్పటికే చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి చేయి చూపింది అధిష్టానం. 2018 నుంచి ప్రతిసారి టికెట్ ఆశ పెట్టి తర్వాత నిరాకరిస్తూ వచ్చారు. ఈసారి కూడా అదే కంటిన్యూ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తామని రమేష్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ పొందిన బలరాం నాయక్, సురేష్ షెట్కార్ ఫస్ట్ జాబితాలో టికెట్లు దక్కించుకున్నారు. తెలంగాణ నుంచి 4 తొలి జాబితాలో ఛాన్స్ దక్కింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిన ఆ ఫస్ట్ లిస్ట్ లో ఉన్న 4 అభ్యర్థుల వివరాలేంటి? ఎస్ హరీషా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కాను కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించింది. 4 స్థానాలు చూసినట్లయితే మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి ఈయన సిడబ్ల్యూసీలో కూడా మెంబర్గా ఉన్నారు కాబట్టి అతనికి పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే నల్గొండకు సంబంధించి జానారెడ్డి కుమారుడు, పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చాలా కాంగ్రెస్ పార్టీలో ఒక క్యూరియాసిటీ అంశమైతే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నల్గొండకు సంబంధించిన పార్లమెంట్ స్థానానికి సంబంధించి ముఖ్యంగా పటేల్ రమేష్ రెడ్డికి అక్కడ స్థానానికి సంబంధించి కూడా టికెట్ ఇస్తారని చెప్పేసి చర్చ జరిగింది. అయితే వాస్తవ పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. 2018 నుంచి కూడా సేమ్ ఆయనకు సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఆశిస్తున్న ప్రతిసారి కూడా ఆయనకు నెక్స్ట్ టైం అవకాశం కల్పిస్తామంటూ కూడా నచ్చ చెప్తూ వచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సూర్యాపేటకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ ఆశ పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ అయితే ఉండడంతో అతనికి అక్కడికి ఆ టికెట్ అకామిడేట్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా బరిలో దిగినారు జరిగింది. ముఖ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపు నుంచి కూడా టికెట్ తీసుకుని అక్కడ నుంచి బరిలో దిగే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుందని ఆలోచనతో కూడా అధిష్టానం కూడా రంగంలోకి దిగి ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి, పనిచేసినట్లయితే నెక్స్ట్ అవకాశం కల్పిస్తాం, ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని అతనికి అప్పగిస్తామని చెప్పేసి అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే అప్పుడు సంబంధించి రోహిత్ చౌదరి కానీ ముఖ్యంగా నేతలంతా కూడా అక్కడ పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా స్వయంగా చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయనకు మళ్ళీ చూసినట్లయితే పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి కూడా మళ్ళీ జానారెడ్డి కుమారుడు, పెద్ద కుమారుడికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం జానారెడ్డి ఫ్యామిలీ అయితే జాక్పాట్ కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి జానారెడ్డి కుమారుడు, చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో టికెట్ దక్కించుకొని అక్కడ నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జానారెడ్డి చిన్న కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా టికెట్ సాధించడం జరిగింది. ఇప్పుడు నల్గొండ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూల పవనాలు ఉండడంతో ఈ అవకాశానికి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో నేపథ్యంలో జానారెడ్డి పెద్ద కుమార్కు టికెట్ దక్కడం అనేది ఒక జాక్పాట్ గా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఆశ పెట్టుకొని ఎవరికైతే హామీ పొందారో వారికి మాత్రం టికెట్లు దక్కడం జరిగింది. ఒక పటేల్ రమేష్ రెడ్డి మినహా మిగతా ఇద్దరికైతే టికెట్లు దక్కించుకోవడం జరిగింది. ముఖ్యంగా నారాయణ్ గేట్ టికెట్ దక్కించుకున్న సురేష్ షెట్కార్ అప్పుడు ఆ టికెట్కి సంబంధించి టికెట్ బీఫామ్ అందజేసినప్పుడు కూడా తర్వాత మళ్ళీ చర్చల సందర్భంగా అక్కడ సంజీవరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయనకు అప్పుడు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన టికెట్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఫస్ట్ సెగ్మెంట్కు ఫస్ట్ లిస్ట్ జాబితాలో కూడా జహీరాబాద్ సంబంధించి సురేష్ షెట్కార్కు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా నిన్నట్టు అనౌన్స్మెంట్ తొలి జాబితాలో టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే బలరాం నాయక్ కూడా ఆయన మహబూబాబాద్ అసెంబ్లీకి సెగ్మెంట్కి సంబంధించి కూడా టికెట్ ఆశ పెట్టుకున్నారు. కానీ అక్కడికి అప్పుడున్న సిచ్యువేషన్ల నేపథ్యంలో అక్కడ మురళీ నాయక్ టికెట్ కేటాయించడంతో అతనికి మాత్రం పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలో భాగంగా నిన్న బలరాం నాయక్ కూడా టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మొత్తం మీద తొలి జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 4 సెగ్మెంట్లకు చూసినట్లయితే 2 ఓసీలకు అంటే వంశీచంద్ర రెడ్డి మహబూబ్నగర్ నుంచి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఒక బీసీ సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి బీసీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఎస్టీకి మహబూబాబాద్ నుంచి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 4 సెగ్మెంట్ల మినహాయిస్తే మిగతా ఎస్సీ రిజర్వ్ వర్గాలకు సంబంధించి చాలా కాంపిటీషన్ ఉండడంతో వాటిని అన్నిటి కూడా 2 విడత జాబితాలు కూడా అనౌన్స్ చేయాలని కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు హరీష. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.